ప్రతి వారము కూడా ఒక ధ్యాన పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది డెకరేషన్ మాత్రమే కాకుండా ప్రతి రోజు పూజ అయిపోయిన తర్వాత ఆ పీఠం దగ్గరికి వెళ్ళటము, చిన్న జపం చెప్పుకొని భక్తిగా ప్రార్థన చేయటం చేశాం. చాలా మంది కూడా చాలా బాగుందండి, చాలా ఆధ్యాత్మికంగా ఉన్నది, చాలా ప్రభావం చూపిస్తుంది అని చెప్పారు. ఒకళ్ళిద్దరు ఇక్కడ కాని వాళ్ళు కూడా పూజకి వచ్చి చూసి చెప్పిన మాటలు. ఈ ధ్యాన పీఠాలు మన సిద్ధపరిచాయి ప్రభు రాకకు అని నేను మనస్ఫూర్తిగా నేర్చుకున్నాను. ఇవి ఎక్కడ లేని పీఠాలు చెప్పిన విధంగా నేను ఎక్కడ చూడలేదు. చిన్న ప్రేరణ వల్ల ఏర్పాటు చేయబడ్డాయి ఇవన్నీ కూడా. అందుకని ఈ ధ్యాన పీఠాలకు నేనే పేరు పెట్టాను. ఒకటి మొదటిదేమో మంగళవార్త పీఠం, రెండవది గర్భగుడి పీఠం, మూడవది నీతి మంత్రుని పీఠం, నాలుగవది విధేయత పీఠం. దాని గురించి ఈరోజు ఈ నాలుగు పీఠాలను ఉద్దేశించి ప్రసంగం ఉంటుంది. పాట పఠనం ఆ తర్వాత ప్రసంగం ఉంటుంది. ఒక చిన్న ప్రసంగం 5 నుంచి 6 నిమిషాలు ప్రయత్నం ఎలా ఉంటే అలా ముగ్గురు వ్యక్తులు మేము ఉపదేశిస్తాం కాబట్టి ఎలా ఉంటుందో తెలియదు. ఆ ప్రేరణ బట్టి 5 నిమిషాలు 10 నిమిషాల వరకు కూడా వెళ్ళవచ్చు. ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత మీలో ఒకరు అందరికి చిన్న చిన్న స్వీకరించాను ప్రార్థన అంశాలు ఏమిటని మీలో ఒకరు ముందుకు వచ్చి ప్రార్థన చేసి ప్రసంగాన్ని నడిపిస్తారు. ఈ నాలుగు పీటల దగ్గర మనం ఆగుతూ ధ్యానం చేస్తూ వస్తాము. ప్రతి పాఠం దగ్గర ఒక పాట పఠనము, ప్రతి పీఠం దగ్గర పాట పఠనము ప్రసంగము ప్రార్థన ఉంటుంది. కావున అందరూ కూడా భక్తిగా కూర్చొని అలాగే ఉండండి, పీఠం వైపు తిరగడం ప్రయత్నం చేయండి. మొదటి పీఠం వైపు ముఖద్వారం వైపు తిరగండి. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమ యందలి నజరేతు యందుకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థులకు
యెరూషలేమునకు ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకు, నీవు దేవుని అనుగ్రహమును పొందినావు, ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కలిగావు, ఆ శిశువులకు యేసు అని పేరు పెట్టము, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడను. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు వహించును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని అందర మరియమ్మ, నేను పురుషుని ఎదుగుదల కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించాను. అందుకు ఆ దూత ఇట్లను, పవిత్రాత్మానిపై వేచి సర్వేశ్వరుని శక్తి నిన్ను ఆవరించు, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువ. నీ చుట్టమాకు ఎలిజబెత్తమను చూడము, ఆమెకు వయస్సు పడినది కదా, గుడ్డాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసం. ఏదైనా దేవునికి అసాధ్యమైనది ఏదేమో లేదు. అందుట మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు కలుగును గాక అని అందుట ఆ దూత వెళ్ళిపోయాను. ఇది ప్రభు సువిశేషము. విన్నయైనది పశ్విని కుసుమం, ఎవరు సలరితగాత్రి, ఎవరు నేనైతే అనుకుంటున్నాను, అమ్మను గురించి తెలుసుకోవలసినటువంటి అవసరమయ్యేదో అగత్యం అంతకంటే కూడా లేదు. ఎందుకంటే మన అమ్మని మన ఏమైనా తెలుసుకున్నారు, ఎప్పుడైనా ప్రయత్నం చేశా, మనకి కూడా అమ్మ ఉన్నారు కదా, మా అమ్మ గురించి మా అమ్మ ఏంటి ఏంటి ఎప్పుడైనా మనం ఆలోచన చేసాం లేదు కదా. అమ్మ అనుకున్నాం, అమ్మని గౌరవిస్తున్నాం, అమ్మని ప్రేమిస్తూ ఉన్నాం, అదేవిధంగా అమ్మ కూడా అంతకంటే పది ఏళ్ళుగా మనల్ని అన్ని విషయాల్లో కూడా ఆదరిస్తే అమ్మలాగా అమ్మ మన అమ్మ పది అమ్మ మనం ఎప్పుడు కూడా మన అమ్మగా స్వీకరించి ఆమెను మనం విశ్వాసంతో ప్రేమతోటి భక్తితోటి కొలుసుకోవడానికి మనం ఇప్పుడు కొలుస్తుంటూ మన జీవితాన్ని గడుపుకుంటూ ఉంటే తల్లి అయినటువంటి మరియమ్మ యొక్క ఆశీర్వాదాలు మనం ఇప్పుడు కూడా నిటారుకున్నాము పొందుకుంటాం. మనం ఏమిస్తుందా ఏంటంటే అమ్మని మన అమ్మగా స్వీకరించి దయగా తల్లిగా మనం అంగీకరించి ఆమె చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి సందేశం ప్రకారం మన జీవితాలు దేవునికి సమర్పణ చేసుకుని ముందుకు సాగిపోతున్నాను. అమ్మ మన కుటుంబాలని మనల్ని నిండాలుగానే దీవిస్తూ ఉంది. ఆమె తెలుసుకోవాలని తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు దేవుడి గురించి తెలుసుకోవడానికి మనకి ఏ పాటు పోవాలన్నా దేవుడి గురించి వాక్యపరంగా తెలుసుకోవాలి, ఎంత చదువుకోవచ్చు, ఏం తెలుసుకున్నాం దేవుడి గురించి, సర్వసిద్ధికమైనటువంటి సర్వేశ్వరుడు ఆయన గురించి ఏం తెలుసుకుంటాం, నువ్వు చేయవలసింది రమ్యము దేవుడిని
అమ్మని బలిపన నమ్మేవు నమ్మినటువంటి నువ్వు చేయవలసింది ఆమె ముందు సాధారణ గబడి అని బాధలు పెట్టుకుని ప్రతి క్షణం కూడా ప్రార్థిస్తూ మన ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాల ప్రభు బాధలు పెట్టుకుని తల్లి అటువంటి మరియు గారి బాధలు పెట్టుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అది మన దైనందిన జీవితం యొక్క లక్ష్యం, జీవితం యొక్క అర్థం పరమాత్మ కూడా. బైబిల్లో కూడా వారి శుభవార్తలో కూడా 5వ అధ్యాయము 21వ వచనము ఇరవై ఐదవ వచనం ఒకసారి చూడండి. 16వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం 1 16 17 మరియమ్మ ఒక విషయాన్ని ఇక్కడ గమనిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుందండి. 1వ వచనం నుంచి అబ్రహాము కుమారుడు దావీదుకి అబ్రహాము నుంచి ఆయన జనన వృత్తాంతాన్ని వంశ పారంపర్యాన్ని వరుసగా తెలియపరుచుకునే వస్తూ ఉన్నాడు. ఆ వస్తూ ఉన్నటువంటి ఆ గతగత 16వ వచనం వచ్చేసరికి యోసేపు భార్య అయిన మరియమ్మ గాయపరిచి కదా అక్కడ చూసారా అక్కడ యోసేపు భార్య అయిన మరియమ్మకు యోసేపు భార్య అయిన మరియమ్మకు క్రీస్తు జన్మించిన రాయొచ్చు కదా. అర్థమైందండి అక్కడ ఉన్న విషయం. అక్కడ ఏం చేస్తారంటే మరియమ్మ భర్త అయ్యకు పరిశుద్ధ గ్రంథమే మరియమ్మ గారికి ఒక ప్రాముఖ్యత ఇచ్చిందండి. అక్కడ వంశావళి తెలియపరుస్తూ ఉన్నారు. అక్కడ అబ్రహాము దగ్గర నుంచి దావీదు వరకు ఉన్నటువంటి వంశాలన్నీ తెలియపరుస్తూ అక్కడ పురుషులు ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఇక్కడ నుంచి తల్లి మరియమ్మని ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మరియమ్మ భర్త అయినటువంటి యోసేపును కూడా గాయపడుతుంది. మరియమ్మ దర్భా క్రీస్తు జన్మించారని రాస్తూ ఉన్నాడు. గమనించండి, పవిత్ర గతమే తల్లినటువంటి మరియమ్మ గారికి ఎంతో ఆతిథ్యతను ఇచ్చి ఉన్నారు, గౌరవాన్ని ఇచ్చి ఉన్నారు. కనుక బయలుదేరిన గురించి మనం చేయవలసిన ఒక చిన్న విషయం ఏమిటంటే ఆమె బాధలు నిరంతరం కూడా మనము ప్రార్థించడమే మనం చేయవలసింది. నమ్మకము విశ్వాసం కలిగినటువంటి వారమై మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటే తల్లి మరియమ్మ గారు మన ప్రార్థన నిరంతరం కూడా ఆలకిస్తూ ఉంటారు. ఇక చదివినటువంటి వాక్య భాగంలో ఆమె గురించి చెప్పినటువంటి సుకృత వాక్యాలు ఎన్నో ఉన్నాయి. ఆమె గొప్పతనాన్ని గురించి వర్ణించినటువంటి ఎన్నో ఉన్నాయి. అందుకనే సుకృతం కలిగినటువంటిది కనుకనే తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకాన్ని రక్షించడానికి తన కుమారుడిని మా తల్లి అయినటువంటి మరియమ్మ గారి ద్వారా ఈ లోకాన్ని పంపడానికి ఆయన నిశ్చయించుకున్నాడు. ఆమె ఎంతో పవిత్రాలు కలిగిన దేవుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. కనుక ఆమె గురించి మనం చేయవలసిన చెప్తున్నటువంటి ఒకటి నమ్మకం కలిగి విశ్వాసం కలిగి నిరంతరం కూడా ఆమె ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన తప్పనిసరిగా తల్లి అయినటువంటి మరియమ్మ గారు ఆ ప్రార్థనని ఆలకిస్తారు. మనం ప్రార్థనలో వెళ్ళినటువంటి ప్రతి అంశాన్ని కూడా తీరుస్తూ ఉంటారని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా తెలియనటువంటి మరియమ్మ గారిని విశ్వసించి ముందు సాగిపోవడానికి ప్రయత్నం చేయండి. సర్వశక్తిమంతుడ దేవాది దేవ, ఇంతకాలం మమ్మల్ని ఎంతగానో జీవించినందుకు గాను ఎన్నో ఆపదల నుండి కాపాడినందుకు గాను దేవుని చిత్తమును నెరవేర్చే విధంగా మమ్మల్ని దీవించిన వరకు వందనములు. అదే విధముగా దేవ మమ్మల్ని ఎన్నో అపాయముల నుండి, వ్యాధుల నుండి, సైతాన శోధనల నుండి, కరోనా నుండి భయపడకుండా మాకు తోడు నీడగా ఉన్నందుకు మీకే వందనములు. అమ్మా మాత మాకును మా కుటుంబములకు ఎంతగానో తోడు నీడగా ఉండి మీ జపమాలను జపించుకునే భాగ్యము ఈ మంగళవార్త స్వరూపం ఎదురుగా విశ్వాసులందరినీ అనుగ్రహంగా అనుగ్రహము దయచేయమని తల్లి మీకు వందనములు. అదే విధముగా తల్లి మాకు మా సంగమలకు తోడు నీడగా ఉండి మా గ్రామం మా విచారణకు సకల మేలును దయచేసినందుకు తల్లి మీకే వందనములు.
మరియ తల్లి మరియ తల్లి నీకే వందనం నీకే వందనం మరియ తల్లి మరియ తల్లి నీకే వందనం నీకే వందనం మరియ తల్లి మరియ తల్లి నీకే వందనం నీకే వందనం ఈ పీఠాలు ఏర్పాటు చేసిన సందర్భంలో నేను మొదటి పీఠాన్ని మాత్రమే దగ్గర నుండి చూపించాను ఎలా అలా ఉంటుంది నా ఉద్దేశం ఇది అని వెంటనే నా యొక్క ఉద్దేశాన్ని గ్రహించి నాలుగు పీఠాలు కూడా దగ్గర నుండి ఏర్పాటు చేశారు మాస్టర్ గారు ఇదికైతే మొత్తం నేనే ఉన్నా దగ్గర ఉన్నాను చెప్పాలి కాబట్టి రెండు రోజులకి దగ్గర ఉన్నాను ఏమి చేయలేదు మూడు నాలుగు నా సంబంధమే లేదు మొత్తం మన మాస్టర్ గారు వాళ్ళ యువతి యువకులు కూడా వచ్చేసి సకాలం నుండి మంచిగా డెకరేషన్ చేశారు మాస్టర్ గారికి మరి ఈ రోజు వాక్యం అందించినందుకు హృదయపూర్వక కలిసి దేవదూత చెప్పిన ప్రార్థన దేవదూత వచనాలు మంగళవారం చెప్పాలని చెప్పించుకుందాం దేవుడు ప్రసాదం చేయడానికి మరి వాదనము పడగనే ఆమె గర్భమందని శిశువు గంతులు వేశాను
ఆమె పరిత్రాత్మచే పరిపూర్ణురాలయం పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలిగెత్తి తనను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానము నీ గర్భ ఫలము ఆశీర్వదింపబడిను నా ప్రభువు తల్లి నా ఎదుట వచ్చుట నాకు ఏ రాదు ప్రార్థించను నీ వందన వచనమును నా చెవిని సోకగనే నా గర్భమందరి శిశువు ఆనందముచి గంతులు వేసెను ప్రభు ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు ఇది క్రీస్తు సువిశేషము కాపురం చేసే కళ కాలు ఊపినప్పుడే తెలుస్తున్నాను ముందా సామెత విన్నారా మీరు విన్నారా కాపురం చేసే కళ కాలు ఊపినప్పుడే కాలు వీటినప్పుడే తెలుస్తుంది అది కేవలం అమ్మాయిల గురించి చెప్పారు అనుకున్నారు అబ్బాయిల గురించి కూడా చెప్పారు అందుకే మీరు మౌనంగా ఉన్నారు ఈ సామెత ఇద్దరు కూడా వర్తిస్తుంది అంటే ఏమిటంటే ఆ సామెతలో అంతా నిజము లేకపోయినా కొంతలో కొంత నిజమవుతుంది ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే తీరు ఇష్టముందా లేదా ఇల్లరికం ఇష్టముందా లేదా అక్కడ కాపురం చేయటం ఇష్టముందా ఏం మాట్లాడుకున్నారు అనేది కూడా అన్ని మనసులో పెట్టుకొని ఆ నడిచే తీరు తీరుతీరులు హావభావాలు మనకు చెప్పకనే చెప్తారు ఏమిటి ఈ జీవితం ఎలా ఉండబోతుంది అని అందుకనే సామెతగా చెప్పారు పెద్దలు కాపురం చేసే కళ కాలు పెట్టినప్పుడే తెలుస్తుంది రెండవది ఒక వ్యక్తిని నువ్వు దూరంగా ఉన్నప్పుడే ఒక అంచనాకి రాదు చూసి దూరంగా ఉన్నప్పుడు చూసే నువ్వు ఒక అంచనా రాదు రాదు వేయగలవు ఈ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది అని కొంతమంది తల వంచుకొని స్పీడ్గా నడుస్తారు కొంతమంది దిక్కులు చూస్తూ వెళ్తారు కొంతమంది ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది వెళ్తున్న చిక్కుకుంటూ వెళ్తారు కొంతమంది నడకంలో తేడా ఉంటుంది అవునా నడకంలో తేడా ఉంటుంది ఆ మనిషి గీతలు ఇవ్వకుండా అతీతి గీతలు తీసుకుంటూ వెళ్తారు అప్పుడు తేడాగా మనం చెప్పవచ్చు పరిస్థితి ఏమిటంటే అంటే ఒక వ్యక్తిని దూరంగా చూసి ఆయన నడిచే తీరును బట్టి ఇతరులను పలకరించే తీరును బట్టి దూరముగా చూసి మనం అంచనా వేయగలము ఈ వ్యక్తి ఎలాంటి వారు ఆయన స్థితి ఎలా ఉంటుంది అని ఇక దగ్గరకు వచ్చిన తర్వాత మనతో మాట్లాడే విధానం కూడా కొంత చెప్తుంది మనకి ఇంటికి వచ్చారు చెప్పులు తీశారు వెంటనే పలకరించే విధానం బట్టి చెప్పవచ్చు నువ్వు ఈయనకేదా అయింది ఈ రోజు అని ఈయన సంతోషంగా ఉన్నాడా కోపంతో వస్తూ ఉన్నాడా లేకపోతే ఇవన్నీ కాపుగా వచ్చాడే ఇంటికి అనేది నువ్వు చెప్పగలవు ఆ పలకరింపు మొదటి మాటలను నువ్వు గ్రహించగలవు మీ భర్త మీ భార్య మీ ఇంటికి వచ్చిన వాళ్ళ యొక్క ఆ స్థితి లోపల ఏమో ఎలా ఉన్నారు వాళ్ళని ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అందమైన మూడు విషయాలు అంటే మనం నడవడికి ద్వారా కొంత చెప్తాము దూరంగా ఉండి ఎదుటి వ్యక్తిని కొంత అంచనా వేస్తాము దగ్గరకు వచ్చి ఆ మాటను బట్టి కూడా నువ్వు ఒక అంచనాకి వస్తావు అది సంతోషమా దుఃఖమా కోపమా అడుగుడ చికాక లేకపోతే వివిధ విషయాలన్నీ కూడా నువ్వు ఒక అంచనాకి రాగలం సహోదరి సహోదరులారా అలాంటిదే ఈరోజు ఈ సువార్తలో చూస్తున్నాం మరీసలుగా రావటము ఆ పలకరింపును చూసావా ఆ శుభవచనములు వినగానే పలకరింపులోనే ఆత్మను కుమ్మరింపజేస్తుందమ్మా ఏ శుభవచనములు నీ వందన వచనం నా చెవిని సోకగానే గర్భమందల శిశువు ఏం మాట్లాడుతున్నాను ఎలిజబెత్తే కాదు గర్భమందల శిశువు కూడా ఆలకించి తంతులు వేసే విధముగా శుభవచనమే ఎలా ఉన్నావమ్మా ఆ మాటలోనే మనకి హాయి ఇస్తుంది ఆ మాట చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళామనుకోండి ఈ పనులు చూసుకున్నావు అనుకోండి ఏమనుకుంటున్నామే ఏంటి నుంచి పలకరించడండి ఇది సైలెంట్ ఉన్నాడు అనే భావం ఇంట్లో కలగదు ఖచ్చితంగా కలుగు కలుగుతుంది ఇప్పుడు మరీ తల్లి వస్తుంది బాగున్నావమ్మా అంది లేకపోతే వందన వచనములు చెప్పింది వెంటనే ఆమె పవిత్రాత్మతను ఇవ్వబడి ఆమె గర్భమందని శిశువు
ప్రైజ్ ది లార్డ్ 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 అందుకే చెప్తానమ్మా స్త్రీలందరూ దేవుడు ఇచ్చిన గొప్ప వరం అది స్త్రీలందరికి దేవుడు మీకు మాత్రమే దేవుడు ఇచ్చిన వరం అది భాగ్యం గర్భ ఫలం అది అనేది గర్భములో శిశువు గంతులు వేయడం ఆ అనుభూతిని పొందటము మీకు మాత్రమే దేవుడు ఇచ్చాడు దానికి ప్రతి రోజు వందన సమర్పణ చేయాలి అది ఎంత ఆనందం ఉంటుందంటే గంతులు వేయడం అనేది ఆ అనుభూతి చెప్పలేం మీకు అలా తెలుసుకోమంటారు మళ్ళీ అడగండి Praise the Lord. 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 ఇదే అనుభూతిని అధికన్నప్పుడు రిబ్కా గారు పొందుతారు అధికానం 25:21 నుంచి చదవండి రిబ్కా గొర్రాల గురించి ఆమె కొరకు ఈసాకు దేవుని వేడుకొనెను దేవుడు అతని మనవిని వినెను రిబ్కా చూలాలయను ఆమె గర్భమున ఉన్న శిశువులు శిశువు కాదు శిశువులు ఆమె కూడా గొడ్రాలే రిబ్కా అనే స్త్రీ కూడా గొడ్రాలే ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన ఆలకించిన దేవుడు ఒకరిని కాదు ఇద్దరిని ఇచ్చారు గర్భఫలముగా అలా అక్కడ ఆమె వస్తుంది ఇక్కడ గొడ్రాలని ఏంచి పెడితేమా ఆ ముసలి ప్రాయంలో కూడా గర్భము దాల్చినది దేవుడికి అసాధ్యం అనేది ఏది కూడా లేదు నువ్వు ప్రార్థన చేస్తే ఈ సాకు వలే నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ప్రభు మన వరాలకి ఇస్తాడు నీ వరాలకి ఇస్తాడు నీకు ఏది లోటు ఉన్నదో అది తీరుస్తాడు రెండవది చదువు అక్కడ ఆమె యొక్క అనుభూతి చూడండి ఒకరినొకరు గట్టిగా నెట్టుకుని అప్పుడు ఆమె ఈ విధముగా జరిగినచ్చు ఇక నేను బ్రతికి ఏమి లాభం భయపడుతుంది ఆ అనుభూతి చూసారా ఇద్దరు కవలలు ఉన్నారు ఇద్దరు శిష్యులు ఉన్నారు వాళ్ళ ఆనందం తట్టిలేరు వాళ్ళిద్దరి మధ్య సమాధానం అంటే లేదు వాళ్ళు గర్భమందే పోట్లాడుతున్నారు బయట కూడా రాలేదు లోపల ఉండే పోట్లాట్లు కొట్లాట్లు చికాకు ఉన్నారు ఇద్దరు కూడా కొట్టుకుంటారంట ఆ అనుభూతిని ఈమె పొందింది అందుకే తల్లిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే బిడ్డల దూరం తెరవనక్కర్లేదు బిడ్డలకు ఆకలి అవుతుందని అడగనక్కర్లేదు తల్లి గమనిస్తుందంటే ఆ కడుపులో ఉంటే ఆ బిడ్డ మాట్లాడలేదు కానీ ఆ కదలికల వలన చెప్తూ ఉంది వీళ్ళు కోపంతో ఉన్నారు లోపల వీళ్ళిద్దరికి పడటం లేదు గుర్తుకుంటున్నారు ఆల్రెడీ ఇంకా నేను జీవించి ఏం లాభం వీళ్ళు ఇప్పుడే లాభం ఇక్కడ బయటకు వస్తే ఏం చేస్తారు పెద్ద ఇంక ఎలా ఉంటారు నాకు అర్థమే కదా జీవించి ఏం లాభం అయ్యా అని ప్రార్థన చేస్తుంది నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసాను అక్కడేమో రిక్త భయపడింది ఏమని ఆ కడుపులో ప్రళయం ఏర్పడుతుంది కొట్టుకుంటున్నారు కొట్లాడుకుంటున్నారు ఆ ఫీలింగ్ అనుభూతిని పొందుతుంది ఇక్కడ ఏమి ఏమేమంటుంది ఆనందం వచ్చే చెప్పాడు యోహాను గారు కడుపు నుండి చెప్పాడా లేదే ఆ కదలికలను బట్టి చెబుతుంది అమ్మ ఈ లోపల బిడ్డ సంతోషంగా ఉన్నాడా దుఃఖంతో ఉన్నాడా కోపంతో ఉన్నాడా ఆకలితో ఉన్నాడా కలత చేతి ఉన్నాడా ఏదైనా సమస్య ఉందని ఆ బిడ్డ మాట్లాడకపోయినా అమ్మ గమనించగలదు ఆ అనుభూతి మీకు మాత్రమే దేవుడు ఇచ్చాడమ్మ అందుకని మీరు చాలా చాలా సంతోషంగా ఉండండి ప్రసవ వేదన ఉన్నా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చినా కానీ ఈ అనుభూతి దేవుడు మీకు ఇస్తున్నాడే గొప్ప అనుభూతి అందుకనే ఆ పిల్లవాడు చదువుతూ ఉన్నప్పుడు చాలా మంది భార్యలు ఏం చేస్తారు వాళ్ళ భర్తకి చెప్తారు చదువుతున్నాడు చూడు అని బట్ట మీద చేయి కూడా పెట్టిస్తారు అప్పుడు పొందుతారు ఆయన కొంచెం అనుభూతి బాగుంది బాగుంది అనుకుంటాడు కొన్నిసార్లు అరుస్తారు కూడా అరుస్తారు కొన్ని సౌండ్లు చేస్తా ఉన్నారు వాళ్ళు
ఆ విధించడానికి చూపుడు దగ్గర పెట్టిస్తారు. ఆ పట్ట మీద చూపుడు పెడతారు భర్త. ఎందుకని ఆ అనుభూతి వేరు. ఒక తండ్రి అవుతున్నావు ఆ అనుభూతి నీ జీవితానికి పరమాత్మకి ఒక అంతస్తునిస్తున్న బిడ్డ ఉన్నాడు లోపల అనే అనుభూతి తండ్రిగా నీకు మనస్తూ గంతులు వేస్తున్న ఆ బిడ్డను అనుభూతి పొందే ఆ భాగ్యము మీ అందరికి శ్రీలందరికి జీవించిన గొప్ప వారు. అందుకని ఈ సందర్భంలో మనము ఆ మరీ తల్లి ప్రార్థన ద్వారా సహాయం ద్వారా దేవుని అడగాలి. అయ్యా చాలా మందికి కూడా గర్భఫలం లేదు. ఈ గంతులు నేను అనుభవించిన ఈ అనుభూతి బిడ్డ కడుపులో గంతులు వేయటం గర్భమందు గంతులు వేయటము ఈ అనుభూతి కోసం చాలా మంది వేచి ఉన్నారయ్యా. వారందరూ కూడా సంతాన భాగ్యం దయచేయమని ప్రార్థించారు. ఇక రెండవదిగా నలభై ఒకటి వచ్చిన చదవండి. లూక ఒకటి నలభై ఒకటి. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగానే ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలయ్యాను. ఎవరు? ఎలిజబెత్. దేవుడు యేసు ప్రభు పవిత్రాత్మను పంపిస్తానని చెప్పిన తర్వాత ఇన్ని రోజులు వచ్చారు పవిత్రాత్మ దేవుడు. యాభై రోజులు యేసు ప్రభు జీవించినంత కాలం చెప్తూనే ఉన్నారు నా తర్వాత ఒకడు రానున్నాడు మిమ్మల్ని మా శక్తి మందు నడిపిస్తాడు నేను చెప్పిన దానిలో కూడా మీకు వివరిస్తాడు మీరు భయపడవద్దు. అలాగే నేను అధికారుల దగ్గర మీరు వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో ఏమి మాట్లాడాలో ఎలా మాట్లాడాలో మీకు అనవసరము ఆత్మదేవుడు మీకు అన్ని కూడా అందిస్తాడు. అభయం ఇచ్చాడు. ఉత్తానమైన తర్వాత నలభై దినాలు వాళ్ళతో ఉండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి అన్ని నేర్పి పరలోకి వెళ్ళిపోయిన తర్వాత పది రోజులకు పవిత్రాత్మదేవుడు పంపిస్తారు అగ్ని నాలుగు రూపంలో. అంటే యేసు ప్రభు ఉత్తానమైన యాభై రోజులకు పెంతుకోసు దినాన్ని కొనియాడారు వాళ్ళు. కానీ అంత శ్రమ లేదే, అంత వెయిటింగ్ పీరియడ్ కూడా లేదే. అమ్మ వచ్చింది, అమ్మతో పాటు ఆత్మ వచ్చింది. అమ్మతో పాటు ఆత్మ వచ్చిన అమ్మ ఎప్పుడైతే మాట్లాడిందో ఆ పల్లెకి పవిత్రాత్మను తీసుకుని వచ్చింది. ఎలిజబెత్ పవిత్రాత్మతో పరిపూర్ణురాలయ్యింది. గమనించండి, నువ్వు కనుక అమ్మను స్వీకరించగలిగితే అమ్మను ఆహ్వానించి నీ ఇంటికి తీసుకుని వెళ్తే అమ్మతో పాటు ప్రభు వస్తారు. ఇప్పుడేమైపోయింది? మూడో వ్యక్తి అమ్మ కొడుకులే కాదు ఆత్మదేవుడు కూడా వస్తారు. అందుకే చెప్తాను ఎవరన్నా మనల్ని ఏమన్నా అంటే మీరు మరీ తల్లిని ఆరాధిస్తారని కానీ గౌరవిస్తారని కానీ వాళ్ళ భాషను పూజిస్తారని చెప్పినా కానీ మీరు గర్వంగా ఫీల్ అవ్వండి. మీరు గర్వంగా ఫీల్ అవ్వండి. ఎందుకని అమ్మను తీసుకుంటే చాలు కుమారుడు వస్తాడు. కుమారుడు వస్తే ఆయనతో పాటు ఆత్మదేవుడు వస్తారు. ఒక్కరికి ముగ్గురు వస్తారు. నీ ఇంట్లో వాసన చేయడానికి ఏం కావాలి నీకు? నీ హృదయంలో నీ ఇంట్లో చూడుంటే హ్యాపీగా అక్కడే ఉంటారు ముగ్గురు వ్యక్తులు. ఈ పవిత్రాత్మతో నింపబడటము ప్రవచనాలు పలకటము ఈ ప్రాప్తది కాదు. ఇది కేవలము ఈ ఎలిజబెత్ సంబంధించినది అప్పుడే జరిగినది. కేవలం ఎలిజబెత్ గారే పవిత్రాత్మతో పరిపూర్ణము చెంది ప్రవచనం పలికింది ఎలిబెత్తి పాడింది అనుకోవటము పొరపాటు. ఇది ఆది కాలం నుంచి వస్తున్న వ్యవహారమే. అక్కడ ఏమని రాస్తారు? యావే ఆత్మ అంటారు. ఇక్కడ ఏమి పవిత్ర ఆత్మ అన్నామంటే ఏమి లేదు. ఆ ముగ్గురు ఒకరే, ఆ ముగ్గురు తీర్థైకంగా ఉన్నారు. ఎవరైతే పని చేసినా అందరికీ వర్తిస్తుంది. అక్కడ రాయబడింది యావే ఆత్మ, ఇక్కడ మనం చెప్పుకునేది పవిత్ర ఆత్మ. ఇద్దరు ఒకరి పేర్లు మాత్రం తేడా. గుళ్ళో పేరు పళ్ళో పేరు లాగా పేర్లు మాత్రం తేడా. మనిషి ఒకరే. అందుకనే ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయము పరిచయం నుంచి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 19 పరిచయమిది. అట్లు పారిపోయి దావీదు రామాయందరి సమూయేలు వద్దకు వచ్చి అతనికి జరిగిన సంగతులన్నీ నేను చెప్తాను. ఆ సంగతులు ఏంటో ఆయన ఆయనకి చెప్తే నేను మీకు చెప్తాను. దావీదు గారు ఒక చిన్న పిల్లవాడుగా
తన ప్రస్తావనను ప్రారంభించి గొలియాతుని చంపిన తర్వాత రాజుగారి మెప్పును పొందుతారు. ఆ తర్వాత అనేక విధములుగా సహాయం చేస్తారు. వీణ వాయించడంలో కానీ పిల్లలు వాయించడంలో కానీ ఆ పన్నాడు పండుగలు కానీ ఆయన ఒక ఆదర్శప్రాయంగా ఉంటారు. రాజుకి సావిధి గారు నచ్చుతారు. అందుకని తీసుకుని వెళ్ళి తన యొక్క ప్రాసాదంలో ఉంచుకుంటారు. ఉంచుకున్న తర్వాత ఏమైపోతుంది, రాను 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 రాజేంద్ర ఎదురుస్తూ ఉంటారు. సౌలు గారి ప్రతిష్ట తగ్గుతూ ఉంటుంది. ఈర్ష అనేది ఒకటి సౌలు గారు ప్రవేశిస్తుంది. ఏమని, ఈ జన మామూలు కదా, వీళ్ళు పాటలు పాడుతూ వస్తున్నారు, చిన్నగా పాడుకుంటే బాగుండేది, చిన్నగా పాడుకుంటే బాగుంటే అత్తగా పాడేది. సౌలు 1000 మందిని చంపారు, దావీదు 10000 మందిని చంపారు. ఈయన పై నుండి వెళ్ళాడు. ఎవరికైనా ఉంటుందిగా అధికారులు అందరికీ ఉంటుంది, నాకంటే ప్రక్కన వాడు ఎడగా కూడదు. ఇక నాయకుడు ఒకడే ఉండాలి, రెండో వాడు రాకూడదు. నువ్వు నేను ఆలోచించినట్లే సౌలు గారు కూడా ఆనాడు ఆలోచన చేశాడు. ఏమనుకున్నాడు, ఈయన బయట పెడితే కష్టం, అధికారం ఇవ్వాలి, తన అంతమానించాలి అనుకుని తన సొంత కూతురునే వివాహముగా భార్యగా ఇస్తాడు. సొంత కూతురునే భార్యగా ఇచ్చేసి ఏమనుకుంటాడు, ఇప్పుడు నేను చెప్పిందల్లా వింటాడు కాబట్టి, ఈయన ఎదగడం నాకు ఇష్టం లేదు కాబట్టి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇతన్నే ముందు పెడతాను, అల్లుడే తన ముందు పెడతాను. యుద్ధంలో ముందు ఉంటే చనిపోయేది ఎవరు, ముందున్న వ్యక్తే. కాబట్టి ఈ విధంగా దావీదును నేను అడ్డు తొలగించుకుంటానని వివాహ బంధం ద్వారా పరిస్థితి ఒక పర్ణాగాన్ని పండుతారు. కానీ దేవుడు దావీదుతో ఉన్నాడు కాబట్టి వీటిని పర్ణాగములు పండినా కానీ అది కుదరదు. చంపాలని ప్రయత్నం చేస్తాడు, రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అల్లుడే పిల్లనిచ్చాడు కానీ నువ్వు ఎదుగుతుంటే చూడలేని మామ. చివరికి ఏమైపోతుంది, నా వల్ల కాదనుకుని దావీదు పారిపోయి ఏ వ్యక్తి అయితే తనని రాజుగా అభిషేకించాడో, ఏ వ్యక్తి అయితే వచ్చేసి అందరి అన్నాల ముందు అభిషేకించి తీసుకుని వచ్చాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ తలదాచుకున్నాడు. ఈ సంగతులన్నీ కూడా దావీదు సమూయేలుకి చెప్తూనే ఉన్నాడు. చదువున్న తర్వాత అతడు సమూయేలును అక్కడి నుండి కదిలిపోయి నావోతు చేరి అతట వసించిరి. దావీదు రామాచంత బస చేయించున్నాడని విని అతనిని పట్టుకున్నటకై సౌలు సేవకులను పంపాడు. ఇప్పుడేమైపోయింది, వీళ్ళు విన్నాడు సంపాదన ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పించుకుని పారిపోతూ ఉన్నాడు దావీదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, నావోతునందు ఉన్నాడు. అందుకని తన సేవకులను పంపించాడు, పోయి పట్టుకొని తీసుకుని రండి అని. ఇప్పుడు వాక్యం చదవమ్మా. వారు వచ్చి చూడగా అక్కడ ప్రవక్తల సమాజము ఆవేశం ఉంది. తర్వాత ఆ సమాజం నాకు ఇంకా అప్పుడు ఆ రాయబడింది ఏమని రాయబడింది, అక్కడ పవిత్రాత్మ కాదు దేవుని ఆత్మ సౌలు సేవకులను ఆవేశింపగా వారు పోయిన దీనికి వెళ్ళిన దీనికి దానికి కాకి పట్టుకోవాలి, పట్టుకొని తీసుకుని రావాలి. వాళ్ళు చేస్తున్నది ఏమిటి, ప్రవచనాలు పట్టుకోవాలి, బందీలుగా తీసుకుని వెళ్ళాలి, సౌలు గారికి అప్పగించాలని పోయిన సేవకులు అక్కడ వెళ్ళిన తర్వాత 50 ఆత్మ రావటము వాళ్ళ ఆవేశం పొంది ప్రవక్తల సమాజంలో చేరి వాళ్ళతో పాటు ప్రవచనాలు. ఇది ఒక గ్రూప్ మాత్రమే, తర్వాత రెండో గ్రూప్ పంపిస్తారు. వాళ్ళు కూడా అదే పరిస్థితి, వాళ్ళు కూడా వాళ్ళు రావటము పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తే ఆత్మ రావటము వదిలిపెట్టి ప్రవచనాలు పలకటం. ఈ చేతులు కాస్త పైకి వెళ్ళిపోతే ప్రవచనాలు పలుకుతూనే ఉంటారు. మూడో గ్రూప్ వస్తుంది, అదే పరిస్థితి. ఇప్పుడు సౌలు గారి మాట చదవండి, అక్కడ ఆ పేరుటో పొద్దుతుంది కదా, సౌలు గారి మాట ఉంటాయి. అంత సౌలు స్వయముగా బయలుదేరి రామాకు వచ్చను, రోగైన జనులను చూసి సౌలు అతడికి ప్రయాణం
అంతటికి ప్రయాణం సాగించుచుండగా దేవుని ఆత్మ అతనిని కూడా ఆవేశించను కనుక ఆ ఊరు నాబోతు చేరు వరకు సౌలు ప్రవచనములు పలుకుచుండెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సేవకులన వచ్చిన దాకా ఆగాడు దేవుడు. సేవకులు మూడు గుంపులుగా వచ్చినా కానీ దగ్గర నుంచి పట్టుకున్నంత వరకు కూడా ఆగి అప్పుడు వాళ్ళ చేత ప్రవచనాన్ని పలికిస్తున్నారు. కానీ సౌలు దగ్గర అలా కాదు. దారి పొడవునా మధ్యలో వెళ్ళాడు, చెప్పారు వాళ్ళ చోట ఉన్నారని. అక్కడ బయలుదేరి నుంచి సమూహాన్ని కలిసే వరకు కూడా ఆత్మతో నింపబడి దారి పొడవునా పాడుకుంటూనే వెళ్తున్నాడు, ప్రవచనాలు చెప్తూనే. ఎలిజబెత్ గారు ఆత్మతో నింపబడి వెలుగెత్తి పాడటం, ప్రవచనాలు పలకటము కొత్తది కాదు. ఈ నాటి నుండి ఉన్నది. అదే సంస్థ జీవితంలో కూడా చూస్తాము, అందరి ప్రవక్తల జీవితంలో కూడా చూస్తాం. ఎప్పుడైతే యాభై ఆత్మ ఆవేశిస్తూ ఉన్నదో సంస్థను బలాదుడై వడ్డీ చేస్తూ 1000 మందిని చంపే వీరుల్లా తయారవుతాడు. అదే ఆత్మ లేదనుకోండి, ఏమైపోతున్నాడు? అంధుడైపోయి రెండు స్తంభాల మధ్య కట్టబడి చివరికి గాను వెతుక్కుని అంత దగ్గరికి వెళ్తాడు. దీనికి యాభై ఆత్మ లేదు కాబట్టి ఇక్కడ అదే ఆత్మ పవిత్రాత్మ పేరు పెట్టుకుంటే అదే ఆత్మ ఎలిజబెత్ మన ఆవేశించింది. ఆమె ఎలిగింది పాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నాకు కూడా వచ్చింది చదవండి. నా ప్రభువు తల్లి నా ఎందుకు వచ్చిన నాకు ఎలాగు ప్రార్థించను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎవరు చెప్పారు ఎలిజబెత్ అమ్మకు వచ్చేది మరియమ్మ కాదు, చిన్నపిల్ల కాబట్టి మనవరాలు కూడా అనుకోవచ్చు. ఈమె పెద్దది కదా, ఈమె చిన్న కన్యపిల్ల కాబట్టి మనవరాలు వరుస కూడా అవుతుందేమో. ఆ వచ్చేది మరియమ్మ కాదు, నీ బంధువు కాదు, నీ మనవరాలు కాదు, ప్రభుని తల్లి అని ఎలిజబెత్ అమ్మకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదే. దేవదత్త ప్రత్యక్షమైన జకరియా గారికి ఆ కొడుకు గురించి చెప్పింది కానీ, యోహాను గురించి చెప్పింది కానీ యేసు ప్రభు గురించి ఎవరు చెప్పలేదు, ఎవరు తెలియపరచబడలేదు. చెప్పినది ఎవరికి? మరియ తల్లికి. మొదటిగా దేవుడు నీ గర్భమందు జన్మించబోతున్నాడమ్మా పవిత్ర శిశువు దేవుడు చెప్తుంది. తెలుసు దేవుడు మనం వస్తున్నాడని ఆమె మాట తెలుసు. రెండవది ఎవరికి తెలుసు? యోసేపు గారు కళలో కనిపించి మీ భార్య అయిన మరియమ్మను స్వీకరించడానికి నువ్వు భయపడవద్దు, ఆమె గర్భం ఉన్న శిశువు పవిత్రాత్మచే జన్మించబోతున్నాడు, దేవుడి కుమారుడు, నువ్వే పేరు పెట్టు యేసు అని చెప్తుంది. చెప్పింది ఇద్దరికే, మరి ఈమెకి ఎలా తెలిసింది? ఎలిజబెత్ గారికి ఎలా తెలిసింది? వస్తుంది బంధువు కాదు దేవుడి తల్లి అని, మరియ కాదు మరియ తల్లి అని ఎలా తెలిసింది? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, అది ఆత్మదేవుడు గొప్పతనం. ఆత్మదేవుడు నువ్వు పొందగలిగితే ఇదిగో నీకు సత్యం నీకు తెలుపుతాడు, వాక్యాన్ని వివరిస్తాడు. నేను చెప్పినదల్లా మీకు మరొకసారి వివరిస్తానన్నారు. చూసేవా, ఆత్మను పొందింది, ఎలిగిక్కి పాడుతున్నది. ఆ ప్రవచనాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వస్తుంది బంధువు కాదమ్మా దేవుడే, ఆత్మదేవుడే వివరిస్తాడు. ఆత్మదేవుడు నీకు అన్ని తెలియజేస్తాడు. నువ్వు ఆత్మను పొందుకుంటే జరిగింది జరగబోయేది మొత్తం అని చెప్తాడు. దానికి నువ్వు కృషి చేయాలి, ప్రార్థన చేయాలి, పవిత్ర ఆత్మతో ఉండాలంటే నువ్వు పరిశుద్ధముగా జీవించాలి. మొదటిగా మరి తల్లి శుభవచనమే నీకు శుభమును కలిగించేస్తుంది, ఆనందముతో నీవు నీ కుటుంబము గంతులు వేసే విధముగా చేస్తుంది. రెండవది మరి తల్లి పరకరూపే పవిత్ర ఆత్మను తీసుకుని వస్తుంది, నువ్వు కూడా ఆత్మతో నింపబడతావు. ఆత్మతో నింపబడితే మూడవది ఏమిటి? అన్ని విషయాలు నీకు విచితపరుస్తాడు దేవుడు, అన్ని తెలియచేస్తాడు. ఎవరు ఏమిటి? మరియమ్మ కాదు దేవుని తల్లి దాకా వివరించాడు ఆయన. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మరీ తల్లిని స్వీకరిస్తే ఇన్ని ఉపయోగాలు, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి మొహమాటం లేకుండా మేము మరీ తల్లి పొందుతున్నాము అని గర్వంగా చెప్పుకోండి. ఆమె వస్తుంది, కుమారుడు వస్తాడు, ఆత్మదేవుడు వస్తాడు, మీతో వసతి చేస్తారు. ప్రార్థన చేయండి ముందుకు రండి.
తల్లికి వదిలేండి. పితా పుత్రా పరిశుద్ధాత్మనా ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, దేవునికి నమస్కారం ప్రభా. మా నాయన నీ స్తోత్రం నా తండ్రి. ప్రభా, ఈ సమయంలో నా తండ్రి మీరెక్కడ, మీరు నా తండ్రి ఎక్కడ ఉంది కాదు ప్రభా. ఈ ఆత్మతో నా ప్రభా ఇప్పటి వరకు నా తండ్రి ఎంతగానో ప్రభా పరిశాపించారు నా తండ్రి. నీ వందనాలు. ఈ బిడ్డలు నా తండ్రి నీ కాపుదలో బాగుపరిచి నా తండ్రి గర్భఫలంకై నా తండ్రి పరిశాపించిన ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభు ఇది దేవకా
మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనం వరకు యేసు క్రీస్తు పుట్టిన రీతి ఏటిదరా? ఆయన తల్లిని మరియమ్మకు యోసేపుతో వివాహమైనది. కానీ వారి రోజులను కాపురం చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్త యోసేపు నీతి మంతుడచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిచయించటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇటు తలంచుచుండగా ప్రభు దూత కలలో కనిపించి దావీదు కుమారుడు యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించటకు భయపడవలదు. ఏదైనా ఆమె పవిత్రాత్మ వలన ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుడిని కనను. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనను, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇది అంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. నిలువ నుండి మేల్కొన్న యోసేపు ప్రభు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించాను. కుమారుని ప్రసవించుంత వరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అని పేరు పెట్టాను. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Tandri vandanam. Tandri vandanam. Tandri stotram. Tandri stotram. Yesuva vandanam. Yesuva vandanam. Yesuva stotram. Yesuva stotram. Atmadeva vandanam. Atmadeva
Atma Deva Stotra. Atma Deva Stotra. Viveka Deva Vandana. Viveka Deva Vandana. Viveka Deva Stotra. Viveka Deva Stotra. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరుల నేను గురువు అవ్వక ముందు థియాలజీ హైదరాబాద్ లో మొదటి సంవత్సరం వేదాంత శాస్త్రాన్ని చదివేటప్పుడు కొత్తగా ఫ్రెషర్స్ వచ్చినప్పుడు ఏదైనా కొత్త కొత్త ఐడియాలని అక్కడున్నటువంటి గురువులు కానీ మిగతా సీనియర్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏదైనా కొత్తదనం చేస్తారు. అదే విధముగా ఒకసారి యోసేపు గారి యొక్క సంఘటన కల రూపాన్ని, మరియ తల్లికి దేవదూత ఇచ్చినటువంటి సందేశాన్ని, రెండింటిని కూడా కొత్తదనంగా చేయాలని మేమందరం మా క్లాస్మేట్స్ అందరం కూడా ట్రై చేశాం. ఆ కొత్తదనంలో భాగంగా ఈ రోజు మనం చదివినటువంటి దాన్ని దానికి ఆపోజిట్ లో, అంటే మరియ తల్లి దూత సందేశాన్ని స్వీకరించినప్పుడు ఒకవేళ నో నా వల్ల కాదు అని చేస్తే ఏ విధంగా ఉండేది సృష్టి అని, ఆ తర్వాత ప్రక్రియని, అది మరి తల్లి ఆ నాటకాన్ని వేసినప్పుడు చూపించాం. యోసేపు గారి కాలను కూడా నిద్రిస్తున్నటువంటి యోసేపుకి దూత సందేశం ఇచ్చినప్పుడు మన మానవ ఆలోచనగా యోసేపు గారి గట్ల నిద్ర నుంచి మేలుకొని నా వల్ల కాదు, ఒకవేళ నేను దీంట్లో పాల్పడితే తనకి కాదు ముందు అవమానం తన వంశావళి మొత్తానికి కూడా వచ్చిందని భావిస్తే ఏమై ఉండేది, యేసు ప్రభు ఏమయ్యేవాడు, మరియ తల్లి ఏమయ్యేది, ఈ రోజు మనం ధ్యానిస్తున్నటువంటి ఆ నిండు చున్నటువంటి తల్లిని ఏ విధంగా ఎవరి చేతికి ఎవరి పరిరక్షణకి దేవుడు ఇచ్చి ఉంటాడు అనేటువంటిది మేము చేసినటువంటి ఆ చిన్నపాటి వాక్యం ఆ నాటక రూపం. ఇప్పుడు అదే ప్రశ్న మీ అందరికీ నేను ఇస్తూ ఉన్నాను, ఆలోచన చేయండి. యోసేపు గారేమో నిద్రిస్తున్నారు, బహుశా ఆయన ప్రార్థన కూడా చేసుకున్నట్లా, మరి తల్లి అన్న ప్రార్థన చేసుకుని ఉంటే దేవదూత దర్శనం ఇచ్చింది, దేవదూత సంభాషించింది, కానీ యోసేపు గారు నిద్రపోతున్నారు. మన నిద్రకి యోసేపు గారి నిద్రకి ఒకసారి మనం ఆలోచన చేస్తే మనం కూడా నిద్రపోతు కళ్ళు వస్తాయి. ఎటువంటి కళ్ళు మనకు వచ్చేది, మన నిద్రపోతు వచ్చేది కళ్ళు ఏంటి, నిద్రలోనే పెద్ద పెద్ద బంగారు మనకు కట్టేసి వస్తాం, అవునా? మనం నిద్రపోతే మరొక కళ్ళ తప్ప మనకేమి రావు. మనం నిద్రపోయినప్పుడు వచ్చేటువంటి కళలు ఈ దేవుని సందేశాలు మన ఎప్పుడు కూడా ఆలోచన మనకి రాదు. దేవుడు మనతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క వాక్యం నాతో ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి కళ అసలు ఆలోచన మనకి ఎప్పుడు కూడా రాదు. మరి యోసేపు గారికి కళారూపంలో వచ్చిన దేవుని యొక్క సందేశం, ఒకవేళ బహుశా విన్నటువంటి ఆ స్వరం దేవదత్తుతో కాదు కూడా తెలియదు, కానీ నిద్ర నుండి మేలుకున్నటువంటి యోసేపు దూత చెప్పిన విధముగా అని మా వాక్యం చదువుతాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన నిద్ర నుండి మేలుకున్న తర్వాత మాత్రమే దూత నాతో మాట్లాడింది అని గమనించాడు. ఆ కల సమయంలో బహుశా నిద్ర నుంచి మేలుకొని దూత మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా బహుశా విని ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరు, నిద్రపోతున్నప్పుడు వచ్చినటువంటి స్వరానికి ఆ వ్యక్తి అంత ప్రాధాన్యత ఇవ్వగలిగితే, నిద్ర నుంచి వచ్చినటువంటి ఆ మాటకి ఆయన అంత విధేయుడయ్యి నీతిమంతుడిగా పిలువబడితే, మరి మన దేవుని యొక్క స్వరాన్ని ఎవరి రూపంలో ఆలకిస్తున్నాం? గురువులు బోధిస్తూ ఉన్నారు, అనేక రకాలైనటువంటి వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం, మరి ఎవరి ద్వారా అయినా ఒక్క స్వరమైనా మన జీవితాలను ప్రభావితం చేస్తుందా? ఏ ఒక్కరి స్వరమైనా మన జీవితాల్లో మార్పు తీసుకొస్తుందా? మరి ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరులారా, వివాహం చేసుకున్న తర్వాత ఈరోజు ఎన్ని కుటుంబాల్లో భర్తగా మారినటువంటి పురుషుడు తమ బాధ్యతను పరిపూర్తిగా నెరవేరుస్తున్నాడు. ఇక్కడ లోక సందేశం ప్రకారము నిద్ర నుండి మెలుగునటువంటి యోసేపు దూతగా పిలిచిన విధముగా ఆయన పుట్టిన వెంటనే యేసు అని ఆయన పేరు పెట్టాడు. దూత చెప్పిన మాటని యాజ్ ఇట్ ఈస్ గా ఆ విధంగా ఏ మార్పు లేకుండా యోసేపు గారు చేశారు. మరి ఎన్ని కుటుంబాలలో భార్యాభర్తలు
लेदा पर्दा अप्पटि वरकु पुरुषुडिगा यावलस्त्रीगा उन्नटुवंटि ओक युवकुडु भर्तगा मारिन तर्वात एंतवरकु मी मी कुटुंब बाध्यतलनु मीरु ई रोजु गारि वले स्वीकरिस्तुन्नारो ई रोजु मी अंदरू कूडा आलोचन चेयालि కుటుంబ పెద్దలుగా కుటుంబానికి అధిపతులుగా మీరు బాధ్యత తీసుకోకపోతే కుటుంబానికి యజమానులుగా మీరు సరైన విధంగా లేకపోతే మిగతా వాళ్ళు కూడా సరైన విధంగా ఉండాలి అని మీరు కోరుకోవడానికి అవకాశం లేదు. మీరు మార్గదర్శకులు కాబట్టి మీరు అధిపతులు కాబట్టి మీరు చేసేటువంటి కార్యాలను బట్టే కుటుంబం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. బహుశా యోసేపు గారు దూత చెప్పిన విధముగా మరియ తల్లిని యేసు ప్రభువు ఇద్దరిని కూడా కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఎంత కంటికి రెప్పలా చూసుకుంటే మరియ తల్లి నిండు చులాలుగా ఉంటే ఆమె గర్భవతిగా ఉన్నప్పుడే శిశువు పుట్టగలిగే ఇంకో అతను చనిపోతాడు అతను చంపడానికి శత్రువు వస్తున్నాడంటే వెంటనే భార్య దూర ప్రాంతానికి తీసుకెళ్తాడు ఆపద నుంచి కాపాడుకోవడానికి. ఈరోజు ఎంతమంది భర్తలు మీరు చెప్పండి వాళ్ళు చెప్పాలి మీ భర్తలు మీకేదైనా అనారోగ్యం ఉంటే బాగా మంచిగా పడుతుంటాయి. ఎంతమంది భర్త మిమ్మల్ని పలకరిస్తున్నారు వచ్చి ఏమైంది చెప్పాను ఒక అవతలకేమిటి మాయం కనిపిస్తుందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, యోసేపు గారు చేసినటువంటి పని అదే. తనకి ఇవ్వబడినటువంటి బాధ్యతని తల్లెత్తి మాట్లాడకుండా చేశారు. పరిపూర్తిగా ఏదొక్కచోట కూడా యేసు ప్రభు జన్మించిన కాడి నుంచి పెరిగేంత వరకు బహుశా దేవాలయంలో అర్పణగా సమర్పించేటప్పుడు కూడా యేసు ప్రభు కనిపించుకుని పోతే మరీ తల్లి లోపల జరిగింది కానీ యోసేపు గారు ఒక్క మాట యేసు ప్రభుని అడగల. ఎందుకు ఇలా చేశావని అడగల. ప్రతి ఒక్కటి కూడా ఇది దేవుని ప్రణాళిక, దేవుడే ఈ విధంగా చేస్తున్నాడని ఆయన ఇద్దరులో గ్రహించినటువంటి సత్యాన్ని బిడ్డ జన్మించిన తర్వాత కూడా అదే విధంగా మాట్లాడకుండా మారు మారు సమాధానం చెప్పకుండా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయింది సహోదరి సహోదరుల. మరి అదే బాధ్యత ఈనాడు మన కుటుంబాలలో ప్రత్యేక విధంగా మనం ఇటువంటి ఆరాధన చేస్తున్నటువంటి ఇటువంటి గౌరవాన్ని విశ్వాసాన్ని చూపిస్తున్నటువంటి వీటి ద్వారా మరి అటువంటి గుణము మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భర్తకి కుటుంబ యజమానికి రావాలి అని ప్రత్యేక విధంగా యోసేపు గారు ఏ విధంగా కుటుంబ పాలకుడిగా మరియ తల్లిని మరి ముఖ్యంగా యేసు ప్రభుని సంరక్షించాడు. 30 సంవత్సరాలకే యేసు ప్రభు బయటకు వచ్చాడు. 30 సంవత్సరాలు యేసు ప్రభుని తన వేలు పట్టుకుని తన అడుగులు అడుగు బహుశా యోసేపు గారు నడిపించుకున్నాడు. అదే విధముగా మన కుటుంబాల్లోని తండ్రులందరూ కూడా కుటుంబ భవిష్యత్తు కోసం కానీ తాము కట్టుకున్న భార్యల భవిష్యత్తు కోసం కానీ తాము జన్మించినటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం కానీ ఇదే విధముగా వారి యొక్క బాధ్యతను పరిపూర్తిగా చేయాలని యోసేపు గారి ప్రార్థన సహాయంగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దేవుడు వాళ్ళందరినీ ప్రత్యేకంగా మన సంఘంలో ప్రతి భర్తలందరూ కూడా దీవించమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే వాళ్ళ ముందుకు రండి. దానికంటే ముందుగా ఈ సమయంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఫాదర్ గారు చెప్పినట్లు చాలా గురువులు ఈ భక్తులు నాకు తెలిసి ఎక్కడా కూడా లేదు. ఈ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడా కూడా మరీ తల్లి స్వరూపాన్ని చూడాలిగా ఉంటుంది స్వరూపంతో చేసేటువంటి భక్తి క్రియలు కానీ ఇటువంటి ప్రత్యేకమైనటువంటి బలిపీఠాలను ఏర్పాటు చేసి ఈ ఆగమన కాలంలో ప్రత్యేకమైనటువంటి భక్తిని విశ్వాసాలు కానీ నేను మొట్టమొదట ఇక్కడే చూస్తున్నాను. మరి ఈ ఆలోచనని దేవుడే స్వయముగా మన విచారణ గురించి రోజు అందరూ ప్రపంచంగా చప్పలు కొడుతూ మరియు ఈ యొక్క ఆగమన కాలంలో ఈ యొక్క 4వ వారము ప్రవేశిస్తున్నాము. సంఘముగా చేర్చి ఈ యొక్క పవిత్రమైన స్థలంలో చేర్చి ప్రార్థిస్తుండగా మా తోడు జరిగినట్టు ప్రభా గడిచిన 3 వారాలు ప్రభా ఒక్కొక్క థీమ్ గురించి మాట్లాడుతూ మళ్ళీ ఒక్కోసారి వాటిని గురించి రిఫ్లెక్ట్ చేస్తూ మరి ఈరోజు నీతి మందుడైన యోసేపు గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ప్రపంచంలో ఎన్నో రకంగా కుటుంబ సమస్యలతో ఎంతమంది పోరాడుతున్నారు ప్రభా. మరి ఆ రోజు మన యోసేపు గారు ఏ విధంగా మరి తల్లి స్వీకరించి పాలక తండ్రిగా ఆయన యొక్క కుటుంబ సంరక్షకుడిగా
ఏ విధంగా తండ్రి మరియు యేసు ప్రభువును సాపుడు తండ్రిగా రక్షించడానికి సందర్భంలో ప్రభు అదే విధంగా ఈరోజు ముఖ్యంగా మరి క్షణంలో ఈ సందర్భంలో ప్రభు ప్రతి కుటుంబాన్ని ఈ సమస్యలో ప్రభు ప్రాధాన్య పెరుగుతున్న ప్రభు వారి వారి కుటుంబ సమస్యలు తీర్చండి తల్లిదండ్రులు పెట్టిన మధ్య శాంతి సమాధానం దయచేయండి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో సమస్యలతో ఉన్నారో ప్రభు వారందరినీ వారి యొక్క రోగాలను అన్ని స్వస్థపరచు ప్రభు అదేవిధంగా వివాహం ప్రతి భార్య భర్తలు వారికి ఇచ్చిన బిడ్డను ఆశించి శాంతి సమాధానం దయచేసిన ప్రభు మరి ఆ రోజు పూర్వగ్రంథంలో చదివే విధంగా ఇస్సాకును ఎంత విధంగా ఆశీర్వదించావు ప్రభు ఎందుకనగా ఇస్సాకు నీకు విధేయుడై జీవించాడు ఏకపత్ని వ్రతుడై జీవించాడు ప్రభు మరి ముఖ్యంగా తల్లిదండ్రులకు విధేయులై జీవించాడు ప్రభు అదేవిధంగా ప్రతి కుటుంబం శాంతి సమాధానంతో గౌరవంతో ఉండాలని వాళ్ళ మధ్య అనుమానాలు రాకపోకుండా ప్రభా ఎడబాటు లేకుండా ప్రభా మరి లోకము సాధాను ముందే రక్షించి వారి కావాల్సిన శాంతి సమాధానం దాయించని ప్రతి తల్లిదండ్రి వారి యొక్క బిడ్డలకు కావాల్సిన అవసరాలు తీరుస్తూ తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమపూర్వకంగా శాంతి సమాధానంగా బ్రతుకు తద్వారా విశ్వాసం జీవించడానికి కావాల్సిన దాయించని ప్రార్థిస్తున్న ప్రభా మరి ముఖ్యంగా పరిశుద్ధుడ పవిత్రాత్మ దేవ మరి ఆ రోజు ఏవైతే నటించామో యేసు ప్రభు తల్లి మరియు కూడా ఈ క్షణం ప్రభు మరి గ్రామంలో ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా మీ యొక్క దివ్యవరాలు మీ యొక్క శక్తిని వారి దయచేసి ప్రార్థిస్తున్నాం ప్రభా మా యొక్క ప్రార్థనలు అప్పుడు దేశపు గారి మధ్య ద్వారా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా అమ్మ తల్లి మరియమ్మ మరియు ఈ క్షణంలో ప్రతి కుటుంబం
తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరించవలనని అగస్టు చక్రవర్తి అధికారులను ఆజ్ఞాపించాడు. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగాను. అందులో పేర్లు రాయించుకున్నప్పుడు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళారు. యోసేపు దావీదు వంశస్థుడైనందున గల్లియా సీమలో నజరేతు నుండి యూదయా సీమలో ఉన్న దావీదు నగరమును బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్చుకున్నటకై తనకు ప్రదానం చేయబడినట్టు గర్భవతి అయినట్టు మరియమ్మను కూడా వెంటబెట్టుకుని వెళ్ళాను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రిమిన సహోదరి సహోదరులరా, ఈ నాలుగో పీఠానికి మనం పెట్టుకున్న పేరు విధేయత పీఠం. ఏ పీఠము? విధేయత పీఠం. ఎందుకు అన్నానంటే మీరు ఉన్నదేమో నగరీతులో. ఎక్కడికి ప్రయాణం అయిపోవాలి? పీతలు ఏమనకు వెళ్ళాలి. దేనికయ్యా అంటే ఆజ్ఞ ఇచ్చారు, జనాభా లెక్కలలో మీ పేరు నమోదు చేసుకోవాలి అని ఒక ఆజ్ఞని ఇచ్చారు. ఆజ్ఞని పాటిస్తూ ఒకటి, ప్రవచనాన్ని పరిపూర్తి చేస్తూ మరొకటి. ప్రవచన ప్రకారం యేసు ప్రభు ఎక్కడ పుట్టాలి? బెత్లెహేములో పుట్టాలి, పశువుల పాకలో జన్మించాలి. ప్రవచన ప్రకారం అక్కడ జన్మించాలి. పెరిగేదేమో నజరేతులో, జన్మించేదేమో బెత్లెహేములో. ఇది ప్రవచనం. అది పరిపూర్తి కావాలి అన్నా వీళ్ళు బయలుదేరి రావాలి. అంతే కదా, నిండు సోలాలు నడవకూడదు, ఎప్పుడు వస్తాయో గడియలు తెలియదు కాబట్టి భద్రంగా ఉండు అని యేసేపు గారు చెప్పలేదు, మరే తల్లి కూడా అనుకోలేదు. ఆ ప్రవచన పరిపూర్తి కావాలంటే వీళ్ళు ప్రయాణం సాధించారు. అది మొదటిది. రెండవది, జనాభా లెక్కలలో ఈ పేరు నమోదు చేసుకోవాలి. ఇది రాజు గారి ఆజ్ఞ. అక్కడ కూడా విజేత కావాలి. అందుకని ఆ రెండు ఉద్దేశాలను పెట్టుకొని ఈ పీఠానికి మనం ఏర్పాటు చేస్తున్న పేరు విధేయత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరీ తల్లిని యేసేపు గారిని ఏదో అంటున్నాను అనుకోకండి. నీ నా సిద్ధపాటి అంత వరకు ప్రభు వస్తున్నాడు 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 అని చెప్పేసి నాలుగు వారాల నుండి వాక్యం చెప్తూనే ఉంటుంది. సిద్ధపడుగా ఉండండి అని చెప్తూనే ఉంటుంది. ఏ వరకు, ఏ మేరకు సిద్ధపడ్డాం మనం? ఎంతవరకు రెడీగా ఉన్నాం? ప్రభు అకస్మాత్తుగా వస్తే, ఆ ప్రసవ కాలం అకస్మాత్తుగా వచ్చింది కాబట్టి వాళ్ళు సతమతం అయిపోయారు, ఏమి చేయాలి తోసిన పరిస్థితి. అదేవిధంగా దేవుడు అకస్మాత్తుగా వస్తే నువ్వేం చేస్తావు? ఏ తలుపు తడతావు? ఇప్పుడు ఏ ప్రార్థన చేస్తావు? ఏ ఉపవాసం చేస్తావు? నేను ఉపవాసం చేసే దాకా ఉండండి, అప్పుడు ప్రార్థన చేస్తాను. బా ఉంటారా దేవుడు? ఉండరే, అకస్మాత్తుగా వస్తాడు. అప్పుడు నీ సిద్ధపాటి. అందుకనే ఈ పీఠం దగ్గర మనం ప్రార్థన చేయాలి. ప్రభు ఏ గడిలో వచ్చినా, ప్రసవకాలం ఏ గడిలో వచ్చినా, ప్రభు ప్రత్యక్ష దినం ఎప్పుడు వచ్చినా నీవు నేను సిద్ధపాటుగా ఉండాలి. లేకపోతే ఆ లెక్కలు వేరుగా ఉంటాయి. జనాభా లెక్కల్లో నీ పేరు ఉండదు, ప్రభు లెక్కలో నీ పేరు ఉండదు. అర్థమవుతుందా? జనాభా లెక్కల కోసం వచ్చారు, పేరు ఎక్కించుకుంటున్నారు, వెళ్తున్నారు. నువ్వు సిద్ధపాటుగా లేకపోతే, నీ ప్రయాణం కొనసాగించకపోతే, ప్రార్థన చేస్తూ వెళ్తావా, ఉపవాసం చేస్తూ వెళ్తావా? కొంతమంది గుర్రం ఎక్కిపోయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మాత్రం గాడి ఎక్కి వెళ్ళిపోయారు. వస్తాము కదే, మరి నీ ప్రయాణంలో ప్రభువుని చేరుకోవాలి, నీ పేరు ఆయన లెక్కలో రాసుకోవాలి, ఆయన కారులో ఉండాలి నీ పేరు అంటే నీ ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తావు? నీ స్తోమత ఏమిటి? చిన్న చిన్న ప్రార్థనలా, జపమా, విశ్వాసమా, ఉపవాస ప్రార్థనలా ఏమిటి? వాటితో నువ్వు సిద్ధపాటుగా ఉంటే నీ పేరు కూడా ఆయన బుక్కులో రాయబడుతుంది. లేకపోతే జనాభా లెక్కల్లో, ఆ పరలోక జనాభా లెక్కల్లో నీ పేరు. ప్రియమైన సహోదరి సహోదరులు, ఈ ధ్యాన పీఠం ఇక్కడ మనకు ఒక ఉద్దేశంతో ప్రార్థన చేయాలి. ఎంతమంది చూస్తూ ఉంటారు, పేపర్లో చదువుతూ ఉంటాం, కొండల ప్రాంతం నుంచి నడుచుకుంటూ 2-3 కిలోమీటర్లు వెళ్ళాలి. అది నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా తెలియదు, అది అనారోగ్యంతో ఉన్నా, ప్రస్తకాలంలో ఉన్నా కానీ నీకు ఆ వసతులు లేవు, సౌకర్యాలు లేవు. అటువంటి వారందరి కోసం ప్రార్థన చేయాలి. బాగా కష్టపడుతున్న వారి కోసం, మరియు హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్యుల కోసం. ఆనాడు యేసేపు గారే డాక్టర్గా ఉండి ఎదురు చేశారు, దగ్గర ఉండి
ఆ ప్రసవించే సందర్భంలో సహాయం చేసే ప్రభుగా. అందుకే ఈ రోజు మనమందరం కూడా హాస్పిటల్ మరి ముఖ్యంగా ప్రసూతి హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది కోసం నర్సుల కోసం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా గర్భవతిగా ఉన్న స్త్రీలు కష్టపడుతూ ఉంటారు, ఖచ్చితంగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది కొంతమందికి. అటువంటి వారందరినీ కూడా ప్రభువుని సమర్పించి మంచి వసతులు వారికి సహాయ దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం. సర్వశక్తి గల మేము స్పందించుతున్నాము, ఆరాధించుతున్నాము, మహిమపరుచుతున్నాము తండ్రి. ఇదిగో ఈ పవిత్రమైనటువంటి ఈ యొక్క రోజు, పవిత్రమైన ఈ యొక్క ఆలయంలో మేమందరం కూడా ఒకే మనసుతో ఒక చోట గుమ్మగుడి తండ్రి నిన్ను ఆరాధిస్తూ నీవు చెప్పేటువంటి వాక్యాన్ని ఆలకిస్తూ ప్రభా ఇప్పటి వరకు మేము కొంచెం ఆశీర్వదించాము. ముఖ్యంగా ప్రభా ఇదిగో ఈ యొక్క రోజు ఈ ఊరు నుంచి సొంత ఊరు నుంచి మొదటి దూరంగా ఉన్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకపరుచుకున్నాం తండ్రి. ఈరోజు సువిశేషంలో మేము చదివినట్లుగా మరియమ్మ ఎలిజబెత్తును దర్శించడము నేర్చుకున్నాము తండ్రి. ఇదిగో మా ఊరు నుంచి కూడా మా కుటుంబాల నుంచి పోట్లాలతో గొడవలతో మరి ఏ విధమైన కారణాలు చేతైనా కానీ దూరముగా వెళ్ళి జీవించే వారిని అందరూ కూడా దగ్గర చేయండి స్వామి. మా మనసును ఏకం చేసి ఒకరినొకరు దర్శించుకొని మా యొక్క బంధాలను బలపరచమని ప్రార్థించుతున్నాము. ప్రయాణంలో సౌకర్యం లేకుండా బాధలతో కష్టాలతో ప్రయాణించే వారందరినీ కూడా జ్ఞాపకపరుచుతున్నాము తండ్రి. మరీ ముఖ్యంగా ఇదిగో మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఏక మనసుతో సంతాన భాగ్యం కోసం ప్రార్థించుతున్నాము. ఎవరైతే సంతాన భాగ్యం కోసం ప్రార్థించుతున్నారో వారందరూ కూడా దీవించండి, సంతానాన్ని భాగ్యాన్ని వారు ప్రసాదించమని వేడుకుంటున్నాము. ప్రసవ వేదన ఉన్నటువంటి అందరూ కూడా జ్ఞాపకపరుచుతున్నాము, వారందరూ కూడా సుఖమైన ప్రసవాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాము. ముఖ్యంగా ప్రభు హాస్పిటల్లో ఉండేటువంటి డాక్టర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నర్సెస్ అందరూ కూడా ఆశీర్వదించండి. గడిచిన కాలంలో కరోనా అనేటువంటి ఒక మహమ్మారి వచ్చినప్పుడు అందరూ మేమందరం కూడా బాధలతో కష్టాలతో భయంతో ఉన్నప్పుడు వారే మీపై భారం వేసి మొదటి అడుగు వేసి మానవ సేవ సమాజ సేవ అనుకుంటారు. అందరూ కూడా వారు కలిసికట్టుగా వచ్చి ఈ వైద్యాన్ని అందించి అందరి ప్రాణాన్ని కాపాడారు ప్రభు. అందుకని మీకు ఈ ప్రపంచంలోని వైద్యులందరికంటే మంచి వైద్యుడు ఓ పరమ వైద్యుడు మేము చేసినటువంటి ఈ మనవులన్నింటినీ కూడా నెరవేర్చమని ఓ ప్రభు మా ప్రార్థన అర్పించండి. పితాపుత్ర పవిత్రాత్మ మహిమ ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు చాలా మంది పూలు తీసుకుని వచ్చారు, పీఠాల డెకరేషన్ కోసం అందంగా అలంకరించారు కాబట్టి పూలు ఇచ్చి